కథ కాదు జీవితం. అమ్మా నాకంత స్తోమత లేదు, నాకు తిండికి తిండి కూడా గతి లేదు, నా పిల్లలు నా కనికే కూడా నాకేం గతి లేదు, నేను ఉండడానికి మొన్న 7 మంత్స్ మేడం, 7 మంత్స్ బేబీ కడుపులోనే చచ్చిపోయింది నాకు. అయినా కూడా చూడడానికి సరే పోరేళ్ళు జీవితాన్ని నాశనం చేసి సిగ్గుగా లేదు నీకు. మాట్లాడుతున్నావు, అంతమంది ఉంటే నువ్వే ఎందుకు దొరికి చాలా మంది ఆడవాళ్ళు వాళ్ళ లైఫ్ లో వచ్చింటారు, కానీ వాడు ఏ రోజు తప్పు చేయలేదు, నీతో చేశాడంటే నువ్వు ఏ విధంగా వాడిని చెడిపేసావు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. చెడిపోయాడు ఎప్పుడో చెడిపోవాలి, ఇంకెందుకు అబద్ధాలు చెప్తాడు? ఏం దూరం నువ్వు దూరంగా దూరంగా ఉండే పోరా పో అని నీకు సిగ్గు లేదా నీకు అనుకోలేదు అన్నప్పుడు ఎవరిని అడిగి వాళ్ళని అడగొచ్చాను, వాళ్ళు ఎందుకు చెప్తారు? ముందుకు వస్తే నేను చెప్పుతో కొట్టిన రోజులు కూడా ఉన్నాయి మేడం, మా ఇంట్లోకి రాక పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎత్తుకుపోయి లోపల మళ్ళీ ఉందని తెలుసు కదా, మాకు వచ్చి చెప్పనుంటే మా కొడుకున్నప్పుడు తంతుంటే. ఓకే మరి చూసారు కదా, మాటలు మాత్రం చాలా కోటల ధరలాగా మాట్లాడుతుంది, కానీ తన బతుకేంటో తను చేస్తున్న పనులు ఏంటో తనకి తెలిసి చేస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు కిరణ్ గాని జ్యోతి గాని ఒక అసహ్యకరమైన జీవితాన్ని అనుభవిస్తూ తమ కుటుంబ సభ్యులకి ఇంత అన్యాయం చేస్తూ కూడా ఇంకా కూడా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే ఈ సమాజం ఎట్టుపోతుందో అర్థం కావట్లేదు. ఉన్న పిల్లలు కూడా ఈరోజు తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తూ అయోమయంతో ఉండే పరిస్థితి. ఈ సమస్యకు ఒక పరిష్కారం కావాలంటే డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గారు, లాయర్ వెంకటేశ్వర గారు రావాలి. కోడల్ని కొడుకుని మనవల్ని మనవరాల్ని తన బాధ్యతగా చూసుకునే తల్లి, ఇక్కడ ఒక తల్లిని చూస్తున్నాం. ఒక కొడుకుని ఎక్కడో పెట్టింది, 4 పిల్లల్ని కడుపులో వేసింది, ఇంకో అమ్మాయికి అడ్రస్ లేకుండా కనిపెట్టింది. వీళ్ళెందుకు ఇలా మెంటాలిటీస్ డిఫరెంట్గా ఉన్నాయి, దీనికి న్యాయం ఎలా చెప్పగలం? ఇక్కడ బాధ అనేటటువంటి ఒక ఇష్యూ అయితే కనుక ఎంత ప్రయత్నం చేసినా, ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా పోలీస్ స్టేషన్లో కానీ బయట పెద్దలు కానీ పంచాయతీల్లో కానీ ఒక ప్రశ్నకి బదులు దొరకట్లేదు. ఈరోజు ఒక మంచి వ్యక్తి, ఒక కష్టపడేటటువంటి ఒక వ్యక్తి, ఎటువంటి చెడు అలవాటు లేనటువంటి వ్యక్తి, ఆడవాళ్ళు మత్తు అనేటటువంటి పదం తెలియనటువంటి వ్యక్తి, బాధ్యతాయుతంగా ఒక భర్తగా ఉండేటటువంటి వ్యక్తి, ఇద్దరు పిల్లలకి ఒక చక్కటి తండ్రిగా ఉండేటటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఎందుకు అందరికీ ఒక రాక్షసుడిలా మారిపోయాడు అన్నది ఈరోజు ఉన్న ప్రశ్న. పుట్టుకతో వచ్చిన వ్యక్తిత్వం చనిపోయేంత వరకు పోదు అని అంటారు కదా, మరి ఒక వ్యక్తి తన జీవిత ప్రయాణంలో మధ్యలో ఇలా మారిపోవచ్చా? ఎవరి వల్ల మారిపోయాడు? బాధపడుతున్నటువంటి ఒక ఆడపిల్ల వల్ల మారిపోయాడా, లేదంటే భార్య హెరాస్మెంట్ వల్ల మారిపోయాడా, తల్లిదండ్రులకు శోభ పెట్టడం వల్ల మారిపోయాడా, లేదంటే ఇంకేమన్నా కారణం వల్ల మారిపోయాడా? ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 అంశాలు ఏమీ కాదు. అతను ఇక్కడ కూర్చుంటూనే నా భార్య సూపర్ అండి అని అన్నాడు, నా కుటుంబ సభ్యుల మీద నేను వేలెత్తి చూపెట్టవలసినటువంటి అవసరం లేదన్నాడు, ఈ అమ్మాయి నన్ను ఏం ప్రెషర్ పెట్టలేదండి, నాకు నేనుగా వెళ్ళాను అందులోకి అని అన్నాడు. సో ఇక్కడ ఎవరూ కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు కానీ వాతావరణం లేదు. అయినా కానీ ఒక మనిషి ఈరోజు ఒక రాక్షసుల్లో మారిపోయాడు. వీళ్ళు ఇప్పుడు వాళ్ళు మాట్లాడేటటువంటి తీరు పద్ధతి చూస్తుంటే కనుక వీళ్ళు దొంగలు, నేరస్తులు, ఘోరమైన మనుషులు అనేటటువంటి మాట కంటే అన్నిటికీ తెగించి ఉన్నారు అనేటటువంటి మాట మాత్రం ఈరోజు వాడవలసింది. పెద్దవాళ్ళు భయపెట్టారు, అందరూ భయపెట్టారు. నౌ వాళ్ళు అనేది ఏంటంటే వీ డోంట్ కేర్, మేము ఎవరిని బాధపడం, ఎవరిని పట్టించుకోము అనేటటువంటి మనస్తత్వం ఉండేటటువంటి వాళ్ళకి నువ్వు ఇలా చేస్తే అది జరుగుతుంది, అలా చేస్తే ఇలా జరుగుతుంది అనేటటువంటి మాటలకి వాస్తవానికి వీళ్ళు మానసిక పరమైనటువంటి ఒక మానవతా దృక్పథంతో ఉండేటటువంటి ఒక కదలిక వీళ్ళు రావచ్చా? రాదు. అయితే మేడం, బిఫోర్ ఐ గోయింగ్ టు దిస్, ఒక 2 ప్రశ్నలు ఇవ్వండి అడుగుతాను మేడం, విత్ యువర్ పర్మిషన్. అమ్మా ధైర్యంగా చెప్పండి, ఎటువంటి పరిస్థితుల్లో
అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు అన్న. నీకు ఊహ తెలియనప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. అప్పటి నుంచి ఎవరు పెంచారమ్మా నేను? అమ్మమ్మ చూస్తుంది సార్. బాబాయి పిన్ని? వాళ్ళ తర్వాత తీసుకుంది. చూస్తున్నారు. ఎంతవరకు చదువుకున్నావు అమ్మా? నైన్త్ క్లాస్ వరకు. వాళ్ళు బాగానే చూసుకునేవారా? చూసుకున్నారు. నీకేం లోటు ఇవ్వలే? లోటు అంటే ఇంకా అది అట్లా నడిచింది సార్. అప్పుడేం అంత లోటు ఏమి. అమ్మ నాన్న లేరనే బాధ నీకు కలిగింది ఎప్పుడైనా? చాలా సార్లు కలిగింది. అంటే నాకు చెప్పలేదు సార్ వీళ్ళే అమ్మా నాన్న అని. నాకు అమ్మా నాన్న లేరు అనే మాట నాకు అసలు తెలియదు. ఎప్పుడు తెలిసింది? మా అమ్మమ్మ చనిపోయినప్పుడు తెలిసింది. అమ్మమ్మ ఏ వయసు అప్పుడు చనిపోయింది? అమ్మ నాకు పెళ్ళైన తర్వాత చనిపోయింది. అమ్మమ్మ 14 మా బాబు పుట్టినాకే చనిపోయింది. నీకే వయసు అప్పుడు పెళ్లి చేశారు? 14 ఇయర్స్ కి మ్యారేజ్. ఎందుకు అంత తొందరగా చేశారు? మా పిన్ని అట్లా తొందర పడింది. వాళ్ళు వాళ్ళకి ఎంతమంది పిల్లలు? ఆయనకి ఒక బాబు ఉండే. ఒక బాబు ఒకటే? ఒకటే. ఎందుకు ఈ పెళ్లి చేస్తున్నారు? నాకు వద్దు, నేను చదువుకుంటాను అనే మాట అనలేదమ్మా. చాలా సార్లు చెప్పాను నాకు పెళ్లి వద్దు అని. అప్పుడు నాకు తెలియని కూడా తెలియదు. స్కూల్ నుంచి వచ్చినాక వాళ్ళు ఎవరో వచ్చారంట చూడమన్నారు. వచ్చి కూర్చోమన్నారు. కూర్చున్నాను మామూలుగానే ఉన్నా. తర్వాత తెలిసింది ఒక 4 రోజులు ముందు పెళ్లి ముందు అని చెప్తే అన్నారు కదా నేను చచ్చిపోతాను ఇట్లా చేస్తాను చెప్పేసి. మా నాన్నగారు ఏం చేశారు, గుడ్డ లీవ్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని కొట్టింది నన్ను. గొడ్డలకి అమ్మ తీసుకొని కొట్టింది. పెళ్లి చేసుకోకపోతే ఏం చేస్తావు అట్లా ఇట్లా అని చెప్పేసి కొట్టింది. మా అమ్మ ఏమో నేను చచ్చిపోతానని చెప్పి బెదిరించింది. ఇంకా అప్పుడు నాకేం తెలియలేదు చేసుకోవాలా. మా అన్నయ్య కూడా చెప్పారు అప్పుడు. అన్నారమ్మా చెల్లికి పెళ్ళొద్దు, ఏమొద్దు, చదివిద్దామని అంటే మా అమ్మ నీకేం తెలియదు కోరా అని చెప్పేసి మా అన్నయ్యని కూడా ఇది చేసేసింది. ఆ వ్యక్తి ఎవరమ్మా? ఎలాంటి వ్యక్తితో పెళ్లి చేశారు? అంటే అతని యొక్క లోపం నీకు ఎప్పుడు తెలిసింది? పెళ్లి చేసుకున్న 3 రోజులకే సార్. ఏం తెలిసిందమ్మా? పెళ్లి చేసుకున్న 3 రోజులకే ఇట్లా మా అన్నయ్య నాది 27 మ్యారేజ్ అయింది. 30కి మా అన్నయ్య పెళ్ళి ఉండే. ఊరు వెళ్ళినాం మేము. ఊరు వెళ్తే అక్కడ నా వయసుకి నేను బావలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు మాట్లాడుతుంటేనే వాళ్ళతో వచ్చేటప్పుడు అది కూడా అక్కడ ఏం అనలేదు పెళ్లిలో ఎవరు మాట్లాడారు. ఆయన వయసు 30 ఉంటుంది సార్. నీకు 14, అతనికి 30. 28, 30 ఆ వయసు ఉంటుంది. ఇంకా మాట్లాడితే వచ్చేటప్పుడు అన్నారు అనమాట, నువ్వు ఆటోలో వస్తుంటే అన్నారు నువ్వు వాళ్ళతో ఇళ్ళతో చేస్తున్నావు మాట్లాడుతున్నావు కదా వెళ్ళినాక చెప్తాను ఈ సంగతి అది ఇదని చెప్పేసి. ఇంటికి వచ్చినాక ఆ రోజు నైట్ కొట్టారు నన్ను. నన్ను కొడితే మా అమ్మ అడ్డం వచ్చింది. మా అమ్మ అడ్డం వస్తే మా అమ్మ తిట్టా నేను, నీ వల్ల ఇదంతా జరిగింది, నన్ను వద్దంటే కూడా పెళ్లి చేసావు నాకు బలవంతంగా అది ఇదని అంటే పీక పట్టుకొని పైకి లేపేసి కొట్టింది సార్. ఆ రోజు గరజ్ మొహం అంతా వాసిపోయేలాగా కొట్టేసి వదిలేసిన తెల్లారి నేను అన్నా కదా నేను ఉండను ఇంకా నాకు వద్దు అది ఇదని అంటే ఇక మా అన్నయ్య వచ్చి తిట్టిండు అనమాట, ఇట్లా కొడితే ఉంటుందా పిల్ల చచ్చిపోతుంది అది ఇదని అన్నారు. ఇంకా మా అన్నయ్య మీద కూడా అనుమానం కట్టింది నాకు. ఇక ఆ రోజు నుంచి ఇట్లా టార్చర్ సార్, ప్రతిదానికి చిన్నదానికి అయినదానికి కానిదానికి కొట్టడము బాధ పెట్టడము. ఇంకా వాష్రూమ్కి వెళ్తే వెనకాలే వచ్చి లోపల ఎవరు ఉన్నారు అని చూడడము. అది అనుమానం పడేవాడు తాగేవాడమ్మా? తాగడం ఏం లేదు సార్. సిగరెట్లతో కాల్చేవాడు? సిగరెట్లు. పని చేసేవాడా? డ్రైవింగ్ చేస్తాడు సార్. ఫైనల్ గా ఏ పరిస్థితుల్లో మీరు ఇద్దరు విడాకులు తీసుకోవడం జరిగిందమ్మా? నువ్వు వచ్చేసావా లేదంటే విడాకులు తీసుకున్నావా? నేను వచ్చేసిన సార్. ఎక్కడికి వచ్చేసినా? అన్నయ్య దగ్గరికి వచ్చేసినావా? మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. మొత్తం మీద 3 సంవత్సరాలు ఉన్నారు మొత్తంతో పాటు అంతే కదా? ఒక సంవత్సరం అంతా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా సార్. అంటే పెళ్ళైన స్టార్టింగ్ లో అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా, తర్వాత వెళ్ళాల్సి వచ్చింది. బాబు నీతో పాటే వచ్చేసాడు అమ్మ అప్పుడు అమ్మ దగ్గరికి? లేదు సార్, నేను వదిలేసి వెళ్ళిపోయాను. ఎక్కడ వదిలేసా బాబుని? వాళ్ళ ఇంట్లోనే వదిలేసి, మా ఆయన వాళ్ళ ఇంట్లో వదిలేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళా. బాబుని తీసుకెళ్ళిపోవచ్చుగా. అది ఒక రోజు కన్నా నేను వెళ్ళా సార్. అంటే నన్ను అన్నాడు కదా బెదిరించాడు. అంటే అంతకుముందు ఒక నెల అంతా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేసి వచ్చిన బాబును పెట్టుకొని. నాకు చెప్పకుండానే బాబునిచ్చి పంపించేసింది మా అమ్మ. బాబుని తీసుకొని వెళ్ళిపో, తనే వస్తుంది నీ దగ్గరికి సంసారానికి అని చెప్పేసి ఇచ్చేసి పంపించింది. పంపిన తర్వాత ఇంకా వీళ్ళు నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానంటే వెళ్ళనియ్యలేదు. స్టేషన్ దాకా వెళ్ళిందని తీసుకొని వచ్చేసింది మా పిన్ని. అవసరం లేదు పిల్లడు ఆగమవుతాడు పాలు తాగే పిల్లడు అని చెప్పేసి వెళ్ళాము. మళ్ళీ ఇంటికి తీసుకొని వెళ్ళింది మళ్ళీ ఆయన దగ్గరికి. నేను ఉండనన్నా సరే తీసుకొని వెళ్ళింది. వెళ్ళిన ఒక 2 రోజు నైట్ అన్నాడు కదా నిన్ను చంపేస్తాను నేను, ఎవరికి కానీయకుండా చేస్తాను నిన్ను అని చెప్పేసి తలగడబెట్టి మూతి మీద నొక్కేసిండు సార్ నైట్. ప్రతి విషయానికి చంపేస్తాను అనడము, నిన్ను అట్లా చేస్తాను నిన్ను ఇట్లా చేస్తాను భయపెట్టడము, ఆ భయం వల్ల నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. వచ్చాను సార్. మళ్ళీ వచ్చి మళ్ళీ మా అమ్మ వాళ్ళు తీసుకొని వెళ్ళారు అప్పటికి బాబుని. నేను వెళ్ళి ఒక 2 రోజుల తర్వాత మా అమ్మ వాళ్ళు తీసుకొని వెళ్ళారు. మా అమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చి మళ్ళీ నేను తీసుకొని వెళ్ళిపోయాను బాబుని. మళ్ళీ తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని
రాసుకున్నారు సార్, ఆమెకి ఆయనకేం సంబంధం లేదు అని చెప్పేసి కాగితం రాసుకున్నారు. ఇంకా తర్వాత ఆయన నా దగ్గరికి రాలేదు, నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు ఇప్పటి వరకు కూడా. ఆయన తర్వాత అడిగితే అన్నారు ఆయన చనిపోయాడు అని చెప్పేసి కూడా అన్నారు. చనిపోయాడమ్మా అన్నారు సార్. మరి నాకైతే 3 సంవత్సరాలు ఉన్నప్పుడు మా బాబు ఆయనను వదిలేసినప్పుడు మా బాబు సంవత్సరం ఉన్నాడు, అట్లా ఇట్లా ఇప్పుడు హాస్టల్లో ఉన్నాడు మేడం. బాబు ఏం చదువుతున్నాడు? ఫస్ట్ క్లాస్. మరి వాడికి అమ్మని నాన్నని లేకుండా ఎందుకు చేస్తాడు? వాడే అంటున్నాడు మేడం ఇక్కడ ఉంటే మీరు ఊరికే గొడవ పడుతున్నారు, ఊరికే కొట్టుకుంటున్నారు అనేసి. 1వ క్లాస్ చదివే అబ్బాయి చెప్తున్నాడు. 7 ఇయర్స్ ఉంటాయి మేడం బాబుకి. 7 ఇయర్స్ అబ్బాయికి ఇప్పుడు ఇద్దరితో ఉంటాం ఇష్టం లేక హాస్టల్లో ఉంటున్నాడు. అంటే తన ఇష్టం లేకని కాదు, ఇక్కడ ఉంటే ఊరికే అవి వేని గొడవలు పెట్టుకుంటున్నారు మీరు అని చెప్పేసి ఏడుస్తున్నాడు. ఇంకా ఆయన ఇంటికి రావద్దని చెప్పమంటున్నాడు. సో అబ్బాయికి ఉన్న బుద్ధి కూడా నీకు లేదు? నేను చాలా సార్లు చెప్పాను మేడం, ఈ మాట మాత్రం ఆయన నాన్న పక్క వాళ్ళతో కూడా అడిగిపోయండి కావాలని. చెప్పాల్సిన అవసరం లేదమ్మా. చేసాం మేడం చాలా సార్, నేను అన్నా కదా చచ్చిపోతానని చెప్పేసి రైల్ స్టేషన్ కెళ్ళి కూడా చేసాం మేడం. పెట్రోల్ కూడా పోసుకున్నా మేడం, నాకొద్దు అని పెట్రోల్ కూడా పోసుకున్నా. అవకాశం ఎందుకు ఇచ్చావు? మళ్ళీ పెట్రోల్ పోసుకోవడం, అబర్షన్లు చేయటం ఎందుకు? అన్నయ్య ఎలా చనిపోయాడమ్మా? యాక్సిడెంట్ లో చనిపోయింది సార్. నీ భర్తను వదిలేసిన ఎంతకాలం చనిపోయాడు? నా భర్త వదిలేక ముందే చనిపోయింది. వదిలేక ముందే చనిపోయింది? మా బాబు పుట్టక ముందే చనిపోయాడు అన్నయ్య. ఇతను ఎలా పరిచయం అయ్యాడు నీకు? ఎలా వచ్చాడు నీ జీవితంలోకి? అన్నయ్య చనిపోయాడా అనేది అడగటానికి వచ్చాడా? అంటే నేను వెంకటగిరి వచ్చాను సార్, వీళ్ళు ఉన్న దగ్గరికి. నాకు వీళ్ళు ఉంటారని కూడా నాకు తెలియదు, అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు అక్కడ ఉంటుండే, వాళ్ళ దగ్గరికి నేను వచ్చి ఉన్నా. వాళ్ళు అప్పుడు జిహెచ్ఎంసీలో అమ్మాయి పనిచేసేది, అమ్మాయి అన్నది కదా మా దగ్గర డ్యూటీ ఉంది చేసుకుందిరా అంటే అమ్మాయి అక్కడికి వచ్చి ఉన్నా నేను బాబుని తీసుకుని. వచ్చి ఉన్నప్పుడు అట్లా 2-3 సార్లు వస్తు వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వీళ్ళ షాప్కి ఊరికి వెళ్తుండే అనమాట. ఊరికి వెళ్తుంటే వస్తుండే, ఇక అట్లా పరిచయం అండి. ఊరికే మాట్లాడడం కానీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కానీ అదే అన్నయ్య గురించి అడగడం కానీ సరే పోనీ. మీ ఇద్దరు మళ్ళీ రీపరిచయం అంటే మళ్ళీ పరిచయం ఏర్పడిన తర్వాత ఎంత కాలం తర్వాత అతను నీకు ప్రపోజ్ చేశాడమ్మా మనం పెళ్లి చేసుకుందాం అని? 2 మంత్స్ తర్వాత సార్. 2 మంత్స్ తర్వాత. ఆ 2 మంత్స్ తర్వాత నువ్వు ఎప్పుడు ఒప్పుకున్నావు అతను పెళ్లి చేసుకోవటానికి? నేను అప్పుడు ఒప్పుకోలేదు సార్. ఒక 1 మంత్ వరకు నేను 1 మంత్ వరకు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే అతను ఎలా రియాక్ట్ అయ్యాడు? రియాక్ట్ అవ్వడం అంటే అన్నాడు కదా సార్ నేను చూసుకుంటాను, నీకు ఎవరున్నారు, నేను అప్పటికే అన్న నాకు పెళ్ళయింది ఒక బాబు ఉన్నాడు అది ఇది అని అంటే లేదు నేను చూసుకుంటాను. పెళ్ళయిందని అడగలేదమ్మా? అడిగాను సార్, ఏం చెప్పలేదు సార్. నాకు ఏం చెప్పలేదు అంటే అప్పుడు ఏం చెప్పలేదు సార్. అయిందన్నా చెప్పాలి, లేదన్నా చెప్పాలి. ఏమి చెప్పకపోతే పెళ్ళి సార్, ఇక్కడే ఉన్నాడు కదా, నాకేం చెప్పలేదు అన్నాడు కదా, తర్వాత మాట్లాడదాం లేదు దాని గురించి అని అన్నాడు. తర్వాత నేను ఊరెళ్ళిపోయి ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఇదే మాట, సేమ్ అదే మాట మళ్ళీ. తర్వాత చెప్తాను అన్నప్పుడు అనుమానం రావాలి కదా. మేడం అడుగుతున్నారు ఎందుకు ఈ అమ్మాయికి సెంటిమెంట్ అన్నది ఎందుకు లేదు? సెంటిమెంట్ అనేది చూపించుకుంటే ఉంటదేమో సార్, నాకు అంతకన్నా ఘోరంగా ఉంది. నా పిల్లల్ని దూరం పెట్టుకుని, ఈయన వల్ల నా పిల్లల్ని దూరం పెట్టుకుని, ఇన్నిసార్లు శరీరం నాశనం చేసుకుని, మానసికంగా శారీరకంగా అన్ని విధాలుగా నాశనం చేసుకున్నాను నేను. వాళ్ళు ఎవ్వరు ఏ తప్పు చేయకుండా ఈ రోజు అనుభవిస్తున్నారు, నీ గొయ్యి నువ్వు తవ్వుకుని అనుభవిస్తున్నావు ఇక్కడ. నీ తప్పు నువ్వు తప్పు చేసి నువ్వు జీవితం అనుభవిస్తున్నావు, ఎవరికి జాలి రాదు. కానీ వాళ్ళకేం తప్పుకి నీ రూపంలో వాళ్ళకి నరకం వస్తుంది. నీకు నీ భర్త తప్పు చేసి నీ పిన్ని వాళ్ళు తొందరపడి 14 సంవత్సరాలప్పుడు నీకు పెళ్లి చేస్తే కనుక అది కాస్త ఎలా బెడిసికొట్టిందో అన్నది నువ్వు కల్లారా చూసావు. 2వ దఫాలో ప్రవేశపెడుతున్న వస్తున్నటువంటి ఒక మనిషి నీ మీద జాలి పడుతూ నీ మీద బాధపడుతూ వస్తున్నప్పుడు ఒకటికి 100 సార్లు ప్రశ్నించాలనే ఆలోచన నీకు రాదమ్మా? నాకు పెళ్ళి అయిందని చెప్పావు, నీకు పెళ్ళి అయిందా లేదా? ఒకసారి అబద్ధం ఆడతాడు, 2 సార్లు అబద్ధం ఆడతాడు, 8 సార్లు అబద్ధం ఆడతాడమ్మా? చూడమ్మా ఇక్కడ ఒకటి జ్యోతి, మోసపోవాలని రెడీగా ఉంటే మగవాడికి ఏముంది? అదొక పాయింట్. ఎంత అతను వద్దు అని అనుకున్నావో మీ ఇద్దరు పరిచయం అయిన తర్వాత అంత కావాలి అని కూడా నీ మనసు కోరుకుందమ్మా. ఎంత నువ్వు వద్దు నువ్వు పో నువ్వు వద్దు నువ్వు నాకొద్దు నువ్వు నాకొద్దు అన్నావో అదే స్థాయిలో నీ మనసు అతను కావాలి కావాలి అని కోరుకుంది. ఎందుకు అంటే కనుక ఒకటి, అతను నీ మీద వచ్చి జాలి చూపెడుతున్నాడు ఆపద్ బాంధుడు. 2, మీ అన్నయ్యకి సంబంధించినటువంటి ఒక స్నేహితుడు. 3, మీ ఇద్దరు వయసు దగ్గర దగ్గరగా ఉంది, నీ మొదటి భర్త వయసు చాలా దూరంగా ఉంది. సో ఇటువంటి ఆలోచన కలిగినప్పుడు ఆటోమేటిక్గా ఏ ప్రశ్నలు అయితే మనం అడగాలో ఆ ప్రశ్నలు అడగం మనం. నీకు పెళ్ళి అయ్యిందా అంటే నాకు పెళ్ళి అయ్యింది అని అన్నాడు అనుకో, నువ్వు ఆగిపోయి ఉండేదానివా? ఉండేదాన్ని సార్. నో, ఐ డోంట్ అగ్రీ అమ్మా.
నాకు చెప్పలేను కూడా. ఒకటి అమ్మ తర్వాత మాట్లాడుకుందాం అంటేనే అర్థం దాంట్లో ఏదో మతలబు ఉందని. ఇక్కడ కొన్ని ప్రశ్నలు పిల్లలకు తెలుస్తుంది. 8th క్లాస్ 9th క్లాస్ పిల్లల్ని పిలిచి అడుగు అమ్మ జ్యోతి. తెలియదంటాడు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు నువ్వు అడగాలనేటటువంటి ఉద్దేశం అడగకూడదు అనేటటువంటి ఉద్దేశంతోనే అడగలేదు. నువ్వు కనుక్కోవాలంటే ఈజీగా అడిగితే అతను అయ్యిందంటే తట్టుకోలేదు అందుకని అడగదు. ఆమె కావాలని కోరుకుంటుంది. ఇంతకు ముందుకు అంటే పోలీస్ స్టేషన్ లో గానీ పెద్దలు గానీ కూర్చోబెట్టినప్పుడు మాట్లాడినప్పుడు ఏమన్నాడు అంటే, మా ఆయన లేదు తనని బైక్ మీద ఒక రెండు సార్లు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చి ఇక్కడ కాపురం పెట్టిరంట. వాళ్ళు కాపురం పెడితే వీళ్ళ షాప్ ముందు ఉన్నారంట. ఉన్నప్పుడు ఈయన ఒకసారి అంట ఫ్రెండ్ వాళ్ళ చెల్లి అని మాట్లాడినప్పుడు మాకు చెప్పిన మాటలు అయితే వాళ్ళ భర్త చూసి ఇంటికి తీసుకొని కొట్టిండంట. ఆమెని చెప్పిన విషయం ఏంటిదంటే, ఇద్దరు కలిసి బైక్ మీద ఒకసారి వెళ్తే వాళ్ళ హస్బెండ్ చూసి కొట్టి బాగా కొడతానంటే ఈయన ఆపడానికి పోయినంట. ఈయన ఒకసారి మాకు చెప్పిన స్టోరీ ఆపడానికి పోతే వాళ్ళ భర్త అన్నాడంట, నువ్వెందుకు వస్తున్నావు మా మధ్యలో రావద్దు అనేసి ఒకసారి వెళ్ళగొట్టినంట. మళ్ళీ ఇంకోసారి కూడా అదే రిపీట్ అయిందంట. అయితే వాళ్ళ భర్తని వీళ్ళిద్దరు కలిసి కొట్టి ఎలగొట్టినామని చెప్పారు సార్ మాకు. భర్త అనేటటువంటి వాడు బతుకున్నాడో చనిపోయాడో అన్నది నాకు తెలియదు అంటే కనుక నీకు అతను భర్త ఒకటే కాదు నీ కొడుకు తండ్రి కూడా. కాబట్టి రేపొద్దున నీ కొడుకు నీ కళ్ళు ఎదుర్కొంటా నిలబడి అమ్మ నా నాన్న ఏడి అంటే కనుక బతుకున్నాడని చెప్తావా చచ్చిపోయాడని చెప్తావమ్మా. ఈరోజు జ్యోతి ఒక్కటి అర్థం చేసుకో, నా పరిస్థితిని నువ్వు ఇలా దిగదారుతావు, నా పరిస్థితిని ఇంత అన్యాయం చేసేటటువంటి అనేటటువంటి మాటల ముందు ఈరోజు ఇక్కడ ఇద్దరు తల్లిదండ్రులు ఒక అమాయకమైనటువంటి ఇంకో భార్య ఇక్కడ కళ్ళెదురుగుడుతుంది. వాళ్ళ మానసిక పరిస్థితిని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నాకే భగవంతుడు అన్యాయం చేశాడు, నీకే భగవంతుడు ఎస్ నీకు భగవంతుడు చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు దూరం చేసి నిన్ను అన్యాయం చేశాడు. ఒక వయసు వచ్చిన తర్వాత నిన్ను సర్ది చెప్పి నిన్ను కరెక్ట్ చేసేటటువంటి అన్నయ్య అనుకోకుండా చనిపోయాడు. ఒక శాడిస్ట్ భర్త నీకు తగులుకున్నాడు. ఇవన్నీ ఒకెత్తు అయితే కనుక నువ్వు కోరుకోరి దిగినటువంటి ఈ గొయ్య ఏదైతే ఉందో ఇది నువ్వు కోరుకున్నటువంటి ఒక ప్రపంచం, నువ్వు కావాలి అని అనుకున్న ప్రపంచం, నువ్వు గుడ్డిగా నమ్మినటువంటి ప్రపంచం. కాబట్టి ఇక్కడ నేను అన్యాయం అయిపోయాను అనే మాట మాత్రం దయచేసి అనద్దాం. నువ్వు అతన్ని ఇష్టపడ్డావు, అతను నిన్ను ఇష్టపడ్డారు, మీరిద్దరు కూడా ఒక కథ నడుపుదాం అనుకున్నారు, నడిపారు అంతే. దీనికి ఎవరు బలిపశుపోయాడు అంటే కనుక నీ కొడుకు వెళ్ళి హాస్టల్లో ఉన్నాడు, ఇక్కడ ఒక ఆడదేమో వచ్చి అన్యాయం అయిపోయింది, ఇద్దరు తల్లిదండ్రులు వీళ్ళు దిక్కుతోచినటువంటి పరిస్థితి ఎక్కడ ఎప్పుడు చూడలేదేమో బతుకు జట్కా బండి వేదిక మీద. వాళ్ళు వచ్చి ఈరోజు కొడుకు చనిపోయాడంటే చనిపోయాడని అనుకోవచ్చు, ఇంట్లోంచి పారిపోయాడంటే పారిపోయాడు అనుకోవచ్చు, జబ్బు పడి మంచాన పడ్డాడంటే పడ్డాడు అనుకోవచ్చు. కానీ ఒక ఆడదాన్ని మత్తులో పడి తుప్పు పట్టిపోయాడంటే కనుక ఏ ఈ తల్లిదండ్రులు ఏమని చెప్పుకుంటారు? నాకు అన్యాయం అయిపోయిందో నాకు అన్యాయం అయిపోయింది అంటే కనుక ఎన్నిసార్లు నీకు అన్యాయం అయిపోయిందమ్మా? ఒకసారి అన్యాయం అయితే కనుక బయటపడాలి, రెండోసారి అన్యాయం అయితే బయటపడాలి. నువ్వు 5 అబార్షన్లు చేసుకున్నావు, ఒకసారి తప్పు చేయటం మళ్ళీ అబార్షన్ చేయించుకుంటాం, తప్పు చేయటం అబార్షన్ చేయించుకుంటాం. ఇన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి పూర్తిస్థాయిలో నీ మీద కంట్రోల్ చేశాడు అంటే కనుక ఇక్కడ నమ్మటానికి ఎవరున్నారమ్మా? ఎవరు నమ్మరు ఇలాంటి మాటలు. ఎస్ నీ చైల్డ్హుడ్ ఏదైతే ఉందో అది అన్యాయమే, కానీ ఇదేదైతే ఉందో ఇది నువ్వు కోరుకోరి అనుభవించినటువంటి ఒక తత్వమే తప్ప ఇంకోటి ఏమీ కాదమ్మా. లత గారి విషయానికి వస్తే ఈరోజు చాలామంది ఆడవాళ్ళు ఇక్కడ కూర్చుని అన్యాయం అయిపోయినటువంటి ఆడవాళ్ళతో పోల్చుకుంటే కనుక ఇది కంప్లీట్గా ఒక భిన్నమైనటువంటి పరిస్థితి. ఇక్కడ అత్తమామలు మంచోళ్ళ అని చెప్పి ఇక్కడ ఉండాలా లేదు అంటే కనుక నా భర్త ఇలా ఉన్నాడు కాబట్టి ఇంట్లోంచి పారిపోవాలా, నెంబర్ 1 కన్ఫ్యూజన్ ఆ అమ్మాయిలో. నెంబర్ 2 కన్ఫ్యూజన్ ఏంటంటే ఇంకా విచిత్రమైన పరిస్థితి, అందరూ దేవుడిగా ఒక మంచి వ్యక్తిగా భావించేటటువంటి కిరణ్ ఏ రోజైనా కూడా మళ్ళీ ఇలా మారిపోయినటువంటి కిరణ్ మళ్ళీ పాతవాళ్ళగా మారి ఇక్కడికి వస్తాడా అనేటటువంటి ఆలోచనతో ఆ అమ్మాయి 4 సంవత్సరాల పాటు నిద్ర ఆహారాలు మానేసి వెయిట్ చేస్తుంది. ఎవరికి మనసులు కరగట్లేదా? నాకు అన్యాయం అయిపోయింది నాకు అన్యాయం చేశాడు అనేటటువంటి వాళ్ళకి ఈరోజు మనసు కరగట్లేదమ్మా. ఈరోజు కిరణ్ మారితే కనుక అందరి జీవితాలు మారినట్టు. నీ మానసిక పరిస్థితి బాగాలేదు, యు ఆర్ నాట్ వెల్ ఇన్ యువర్ మైండ్. నువ్వు ఈరోజు ఈ అమ్మాయి పక్కన కూర్చుని నువ్వు ఏదో సంతోషంగా ఉన్నావు అని నువ్వు అనుకుంటున్నావేమో, సంతోషం అనేటటువంటి భ్రమలోనే మాత్రం ఉన్నావు. ఈరోజు నాకైతే మాత్రం ఒకటి అనిపిస్తుంది మేడం, ఒక స్థాయి కౌన్సిలింగ్ కావాలేమో అన్నది నా అభిప్రాయం మేడం. ఎందుకంటే ఇది ఒక మానసిక పరిస్థితి కింద నేను అభిప్రాయపడుతున్నాను. ఈరోజు నేను ఒక తప్పు చేశాను కాబట్టి ఎన్ని తప్పులు అయినా చేస్తూ పోతూ నా మొదటి తప్పును కాపాడుకోవాలనేటటువంటి పిచ్చిలో కిరణ్ ఉన్నాడు. అతను నన్ను భయపెట్టి ఒక తప్పు చేయించాడు కాబట్టి అతను భయపెడుతున్నంత కాలం నేను అతనితో పాటు తప్పే చేస్తాననేటటువంటి ఇంకో పిచ్చి భ్రమలో ఈ అమ్మాయి.
సో వీళ్ళిద్దరి యొక్క మానసిక పరిస్థితి ప్రస్తుతం బాగాలేదు. వాళ్ళిద్దరు ఏదో సంతోషాలు ఇక్కడ అనుభవిస్తున్నారు అని అనుకోవటం కూడా మన భ్రమే. వాళ్ళిద్దరు ఏం సంతోషంగా లేరు. ఎందుకంటే కనుక ఇంతమంది కంటతడి పెడుతూ ఉండగా వాళ్ళిద్దరు సుఖపడతారు అనేటటువంటి ఆలోచన నాకైతే లేదు. ఈ పిచ్చి పిల్ల ఈ అమ్మాయికి ఇంకా తెలీదు తన భవిష్యత్తు ఎలా ఉందో. ఆ చెంటి దాన్ని కని పడేశారు. బహుశా 5 అబార్షన్లో చనిపోయినటువంటి ఆ 5 పిల్లలు అదృష్టవంతులేవు. వీళ్ళిద్దరికి ఏదైనా కొద్ది గొప్ప అవగాహన ఆలోచన ఉంటే కనుక ఇన్సైట్ ఓరియంటెడ్ కౌన్సిలింగ్ అంటే ఏంటంటే వాళ్ళు చేసినటువంటి తప్పు వాళ్ళకి తెలియపరిచేటటువంటి కౌన్సిలింగ్ చేసి పరివర్తన మార్చుకునేటటువంటి ప్రయత్నం ఇంపార్టెంట్ ఏమో అని నాకు అనిపిస్తుంది. ఓకే, మరి చూసారుగా జ్యోతి, మరి పెళ్లి రోజు నుంచి ఇప్పటి వరకు తప్పటడుగులు వేస్తూనే ఉంది. సో తన గౌరవాన్ని దిగజార్చుకోవటమే కాకుండా తన కూతురికి ఒక గౌరవం లేని బ్రతుకుని, తన కొడుక్కి సుఖం లేని ఒక జీవితాన్ని, ఒక నరకాన్ని చూపిస్తుంది. తన బిడ్డలకే ఆమె అన్యాయం చేయగలిగినప్పుడు ఎదుటి వాళ్ళ కన్నీళ్ళకి కరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఇక్కడ మారాల్సింది కిరణ్. కిరణ్ని మానసికంగా మార్చడం మన వల్ల కాదనేది అర్థమైంది. ఎందుకంటే తల్లి అంటే పిచ్చి ప్రేమ, తల్లి మాట జవదాటిన వాడు. ఈరోజు తల్లి ఏడుస్తున్నా పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇతనికి మనం కౌన్సిలింగ్ చేసే కన్నా లీగల్గానే ప్రొసీడ్ అయ్యి ఈ అమ్మాయిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితే కానీ అతనిలో పరివర్తన రాదని నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ, అంటే ఇక్కడ కూర్చున్నటువంటి ఇద్దరు వ్యక్తులు, ఒక కిరణ్ కానివ్వండి ఇంకో జ్యోతి కానివ్వండి, వీళ్ళిద్దరూ కూడా స్వార్థం అనేటటువంటి కాంక్షతో, అంటే ఆ స్వార్థం ఏంటంటే శారీరక వాంఛ. ఈ శారీరక వాంఛ అనేటటువంటి కోరిక తీర్చుకోవడానికి ఎందరి జీవితాలనో బలిగొనడం ఈ ఎపిసోడ్లోని ప్రధానమైనటువంటి అంశం. అవకాశం వస్తే దోచుకోవాలి అనుకునేటటువంటి కిరణ్ లాంటి మగవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఆ అవకాశాన్ని కల్పించేటటువంటి జ్యోతి లాంటి వాళ్ళు కూడా ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. అవకాశం ఎప్పుడైతే లభిస్తుందో, దొరుకుతుందో, అది ఒక క్షణికావేశం కావచ్చు లేదా ఒక బలహీనమైనటువంటి క్షణం కావచ్చు. కానీ కిరణ్ లాంటి వాళ్ళని మార్చడం కానివ్వండి, కిరణ్ లాంటి వాళ్ళు అటువంటి నేరస్తులుగా మారకుండా ఉండడానికి కానీ, ఈరోజు సమాజంలోని ఎవరు దోహదపడుతున్నారు అని ప్రశ్నించుకుంటే, ఇదే ఎపిసోడ్ మనం తీసుకుంటే మనకి కిరణ్ జ్యోతితోని చేసినటువంటి నేరానికి, నేను ఇక్కడ నేరం అంటాను, తప్పు కాదు, తప్పు చాలా చిన్న పదం, తప్పును సరిదిద్దుకునేటటువంటి అవకాశం ఉంది. కానీ నేరానికి సరిదిద్దడం అన్నది ఉండదు, కేవలం శిక్ష మాత్రమే ఉంటుంది. తప్పు చేసినటువంటి, ఆ తర్వాత నేరంగా మార్చినటువంటి భర్తని తీసుకోవాల్సినటువంటి చర్య, అంటే ప్రధానమైనటువంటి చర్య, ప్రథమ చర్య, చట్టపరమైనటువంటి చర్య తీసుకోకుండా ఇంకా ఉపేక్షించి నా భర్త నాకు చెందాలి అనేటటువంటి పిచ్చిలో ఉండేటటువంటి భార్య అనేటటువంటి లత అనే రెండో మహిళ, ఆ నేరం చేసినటువంటి కిరణ్ని, అంటే ఏం నేరం చేశాడు, ఆమె జ్యోతి చెప్పిన దాని ప్రకారం అన్న మరణాన్ని అవకాశంగా తీసుకొని ఆ ఒక బలహీన క్షణాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నటువంటి కిరణే కావాలి అని చెప్పేసి జ్యోతి లాంటి మహిళ కోరుకోవడం, ఈ ముగ్గురు మహిళలు కూడా ఒక నేరస్తుణ్ణి ఇంకా ప్రోత్సహిస్తున్నారు తప్పితే ఆ నేరం నుంచి బయటపడడానికి కానివ్వండి, ఆ నేరం కొనసాగకుండా ఉండడానికి కానివ్వండి ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇక నెక్స్ట్ జ్యోతికి వచ్చినప్పుడు, జ్యోతికి కిరణ్కి మధ్యన ఉన్నటువంటి సంబంధము ఒక వైవాహిక బంధం అయితే దానికి ఒక విలువ ఉంటుంది, ఒక గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఆపేక్ష ఉంటుంది, ఆత్మీయత ఉంటుంది. కానీ వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటిది వైవాహిక బంధం కాదు, కేవలం అక్రమ సంబంధం మాత్రమే. ఎందుకు అక్రమ సంబంధం అంటే, ఇక్కడ కిరణ్ అనేటటువంటి వ్యక్తికి లత అనే భార్య ఉంది, లత బతికి ఉంది, విడాకులు తీసుకోలేదు. జ్యోతి అనేటటువంటి మహిళకి పెళ్ళయింది, చట్టపరమైనటువంటి విడాకులు తీసుకోలేదు. అంతేకాకుండా ఒక కొడుకు కూడా ఉన్నాడు భర్తతోని. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరి మధ్యన ఏర్పడినటువంటి సంబంధం కేవలము ఒక అక్రమ సంబంధంగానే పరిగణిస్తారు, ఆమెను కేవలం ఒక ఉత్తగానే పరిగణిస్తారు. లేదు, ఆమెను నేను ఒక కొమరవెల్లిలో పెళ్లి చేసుకున్నాను అని కిరణ్ అంటే అతను 494లోని జైలుకి వెళ్తాడు. నేను అతనితో ఏమి పెద్ద ఇదిగా లేనండి, నేను చాలా బాధలు పడుతున్నాను, తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో, మరి అటువంటి పరిస్థితుల్లో నువ్వెందుకు అతనితో కొనసాగుతున్నావు, దేనికి కొనసాగుతున్నావు?
ఇన్ని సంవత్సరాలే ఇంకో కూతురు పుట్టేంత మటుకు కూడా వీళ్ళు ఉపేక్షించడము నిజంగా తప్పు కాదు. దానికి కారణం ఏంటి? ఆ తల్లి ప్రేమ, ఆ భర్త అనేటటువంటి వాడు ఉండాలి అనేటటువంటి సెంటిమెంట్ కారణం. సో ఇవన్నీ కూడా పక్కన పెట్టిన రోజునే మనం ఇటువంటి తప్పిదాలని, ఇటువంటి నేరాలని మనం ఆపేటటువంటి అవకాశం ఉంది. కిరణ్ ఒక నేరం చేశాడు. ఒక భార్య గురించి అతను మాట్లాడి ఉంటే, ఒక ధర్మం గురించి మాట్లాడి ఉంటే, ఒక తల్లిదండ్రుల గురించి మాట్లాడి ఉంటే మనం హర్షించేవాడు. కానీ ఒక ఉన్నటువంటి ఉత్త గురించి, ఎందుకంటే సుప్రీంకోర్టు ఏమన్నది, మిస్ట్రెస్ మాత్రమే అన్నది. ఇలాంటి మహిళల్ని ఏమన్నది, ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి ఒక కుటుంబంలో ఆ బిడ్డకు లభించవలసినటువంటి తండ్రి ప్రేమను దూరం చేసి ఆ భార్యకు లభించవలసినటువంటి భార్య ప్రేమను దూరం చేసిన దాన్ని ఏలియనేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అన్నది. అటువంటి మహిళ ఏలియనేషన్ చేసినటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితిలో కూర్చున్నటువంటి, క్యాన్సర్ రోగం కంటే కూడా భయంకరమైనటువంటి పరిస్థితి స్ప్రెడ్ చేస్తున్నటువంటి మహిళ జ్యోతి. దానికి కారణం ఏంటంటే, ఎవరు నన్ను ఏం చేయగలరు అనేటటువంటి ధైర్యం. జ్యోతి కూడా చాలా నిబ్బరంగా, ఎంత దురదృష్టకరం అండి, కట్టుకున్నటువంటి భార్య, 10 మందిలో పెళ్లి చేసుకున్నటువంటి భార్య, గౌరవప్రదమైనటువంటి స్థానంలో కూర్చున్న భార్య, భర్త వెదవ పని చేసినా కానీ ఇంకా కట్టుబాట్లకు లొంగి తల వంచి ఉన్నటువంటి భార్య, నువ్వు చేసిన పని ఆడ చేయడానికి లేదా, జ్యోతి వచ్చినట్టుగానే లతకి అవకాశం లభించదా, ఆడదానికి ఇంకా చాలా బాగా అవకాశాలు లభిస్తాయి. కానీ కట్టుబాట్లని, కుటుంబ విలువల్ని, వైవాహిక విలువల్ని కాపాడడానికి తలవంచి కూర్చున్నటువంటి భార్య ఎలా మాట్లాడింది, ఇటువంటి మహిళ ఎలా మాట్లాడుతుంది అంటే, దీనికి కారణం ఎవరు? ఆ కారణం మొదట మనం ఈ మహిళలను చెప్పాను నేను, ఈ 3 మహిళలు కారణము. 2, చట్టం. ఈవిడ ఈ అమ్మాయి ఏమన్నది, నాకేమీ తెలియదండి, నన్ను నా పెళ్ళైనటువంటి విషయం నాకు చెప్పలేదండి. ఓకే, నీకు పెళ్ళైనటువంటి విషయం చెప్పకపోతే సెక్షన్ 420 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ కింద వీడు చీటింగ్ చేశాడని నువ్వు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? నీకు 4 సార్లు అబార్షన్ అయ్యింది, 1 సారి అబార్షన్ అయింది, వాడు వద్దనుకోవాలి. ఇందాక డాక్టర్ గారు చెప్పారు ఉట్టిగా అబార్షన్స్ అయిపోవని చెప్పేది. నువ్వు 4 సార్లు నీ శారీరక ఉంచుకోవడానికి 4 పిండాలని నువ్వు చేసావు. అటువంటి నీలాంటి మహిళల్ని, అంటే ఇటువంటి కుటుంబాలను విచ్ఛిన్నం చేసేటటువంటి మహిళలకి నిజానికి శిక్షించడానికి, కుటుంబ వ్యవస్థను కాపాడడానికి, వైవాహిక విలువలను పరిరక్షించడానికి కొత్త చట్టాలు తీసుకొని రావాలి. తీసుకొని వచ్చినప్పుడే ఇటువంటి కిరణ్ లాంటి వాళ్ళు ఈ నోటు దురుసు మాటలు, ఇటువంటి చట్ట విరుద్ధమైనటువంటి పనులు చేయడానికి భయపడతారు. ఇప్పుడు కూడా ఏం ప్రాబ్లం లేదు, ఉన్నటువంటి చట్టాలని నిజంగా ఈ తల్లి మనసు గట్టిగా చేసుకుంటే, ఆ భార్యగా నిజంగా భర్తని సరిదిద్దుకోవాలనేటటువంటి ఆలోచన ఆమెకుంటే ఏమవుతుందండి? 494 కంప్లైంట్ ఇస్తే 8 సంవత్సరాల లోపలికి వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఇన్వోక్ చెయ్యి, జ్యోతిని పార్టీన్ చెయ్యి, ఈమె లోపలికి వెళ్తుంది, ఆ పిల్ల రోడ్డు మీద ఉంటుంది, ఆ హాస్టల్లో ఉన్న వాడికి తల్లి చేసినటువంటి తప్పు ఏంటో తెలిసి వస్తుంది. అలాగే నీ భర్త ఇందాక చాలా నోటి మాటలు చాలా మాట్లాడాడు మేడంతోని, ఆ మాటలన్నీ మాట్లాడకుండా సరైనటువంటి రీతిలో మాట్లాడి తల్లిదండ్రులు గౌరవించడం నేర్చుకుంటాడు. ఆర్థిక హక్కులన్నీ కూడా నువ్వు పరిరక్షించుకోవాలి, లేకపోతే ఏమవుతుంది, ప్రతి ఆర్థిక హక్కు కూడా ఆ అమ్మాయికి వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో సెక్షన్ 494 ఇన్వోక్ చేయాలి, డివిసి యాక్ట్ ఇన్వోక్ చేయాలి. అలాగే భరణం గురించి నువ్వు అతని మీద కేసు వేస్తే పూర్తి భరణం నీకు చెందుతుంది, అతని ఆదాయం అంతా నీకు రావాలి, ఆ ఆదాయంలో సగం భాగం ఆమెకు వెళ్ళడానికి వీలు లేదు, ఆమెకు ఎటువంటి హక్కు లేదు. ఈ చర్యలన్నీ మీరు తీసుకోవాలి. అప్పుడు కానీ ఒక్కళ్ళు తీసుకోండి, ఒక్కళ్ళు తీసుకుంటూ ఇంకో మగవాడు తప్పు చేయడానికి ప్రయత్నించడు. కానీ దురదృష్టం చట్టాలు ఉన్నాయి, కానీ తల్లి రూపంలో కానివ్వండి, భార్య రూపంలో కానివ్వండి, ఉపేక్షించి ఇటువంటి క్రైమ్ రేట్ ని మీరు పెంచుతారు. నువ్వు సరైనటువంటి నిర్ణయం తీసుకోమ్మా, లేకపోతే ఈ కేసు మేము టేకప్ చేస్తాము, నేనే టేకప్ చేస్తాను. నువ్వు ఇప్పుడు చేసింది ఏం చేసావు? ఎవరిని మోసం? నీకు ఎంతసేపు చెప్పింది నీకు అర్థం కాలేదా? ఎవరిని మోసం? నువ్వు చట్ట పరిధిలో లేవన్నది నీకు అర్థం కాలేదా? నేను మోసం చేయలేదు కదా మేడం, ఆయన వచ్చాడు కానీ నేను వెళ్ళలేదు కదా. ముల్లెళ్ళ ఆకు మీద పడ్డా, ఆకెళ్ళ ముళ్ళు మీద పడ్డా చిరుగుతుంది. అలా ఉండేదాన్ని ఇప్పుడు నాకు ఎందుకు ఉంటా? ఇంకోటి ఎవడన్నా వస్తాడు ఉంటావా అని అడుగుతున్నా. ఆయన అంతటా ఆయన వచ్చాడు. లేదు మేడం, నేను లోపలికి వెళ్ళిపోతా, వేసేయండి, నేను అంతా ఆమెను వదలను. నువ్వు లోపలికి వెళ్ళడం కదా, ఆమెను పంపిస్తావు? పంపించండి, నేను ఆమెను పంపిస్తావు. కూతురు పిలిచి దగ్గర తీసుకో, పిలు పూజ, చేతులు చెప్పు పిలు, దాని దాని లో పోయేదానికి బాగుందా నీకు పనికి మన దాని దానికి బిడ్డలు పిలవడానికి రోగమా?
ఎక్కువైపోతుంది. నిద్రలో ఉంటే లేపల దాన్ని మాత్రం ఎవరితోనో పోయి వస్తే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. బిడ్డను బిలో ఎక్కువైపోయింది, తీసేస్తాను. అసలు తీయండి, తీసుకోండి. లోపల ఇప్పిస్తారు కదా, లోపల ఇప్పించేయండి. నిన్ను కాదు, దాన్ని ఇస్తా. మేడం, ఈరోజు నేను క్లియర్ గా చెప్తున్నాను, నేను ఫైనాన్షియల్ గా ఎంతైనా పెడతాను. ఇది లోపల ఉండాలి, వీళ్ళకి న్యాయం జరగాలి, కనీసం గౌరవం అన్నా ఉండాలి వీళ్ళకి. లోపల వెళ్తే మరి ఆ పిల్లని చూస్తారు, అది నీకు తెలియాలి, దానికి తెలియాలి. నా పిల్ల, ఆ పిల్ల, నీ పిల్ల అయితే నువ్వు చూసుకో, జైల్లో పెట్టుకో. నాకు అట్లా ఇద్దరు అయితే నాకు వద్దు, నువ్వు నాకు కావాలి అంతే. అయితే మరి నేను ఎడుకోవాలి, నాకు ఇంకొక ఆయన నుంచి పెళ్లి చేయి. మళ్ళా పది మందిలో తీసుకొచ్చినావు, ఏం సంబంధం అని చెప్పాలి? దొంగ చేసుకొచ్చింది అనువా? మీరు ఇంత ప్రేమ చూపించారు కాబట్టి అక్కడ నాలుగు అబార్షన్లు, ఒక బిడ్డ బయటకు వచ్చింది. మీరు ఈ రోజు మేడం చెప్పిన చట్టాలు ఆ రోజే చేస్తుంటే ఈడు 8 ఏళ్ళు పోయి ఉంటాడు, ఇప్పుడు 4 ఏళ్ళు అయిపోయింది. ఇంకో 4 ఏళ్ళకి బయట వచ్చి ఉంటాడు, బుద్ధిగా ఉండి ఉంటాడు. ఇప్పుడు నా పిల్లలు, నా పిల్లలు ఇద్దరు ఎట్లా తిరగాలి బయట? చెప్పు, వీళ్ళు ఎక్కడ పోవాలి? చెప్పు, చెప్పవు. ఏం చెప్పాలి ఇప్పుడు నా పిల్లలకి? నేను ఏ పోలీస్ స్టేషన్ల పోయినా ఇదే మాట చెప్తున్నారు మేడం. దాన్ని నేను వదలను, వాణ్ణి నేను వదలను. పోలీస్ స్టేషన్ లో అవ్వనప్పుడు కోర్టుకి వెళ్ళాలమ్మా, చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలను మీరు ఇన్వోక్ చేస్తే ఈ రోజు ఎంత మాట్లాడుతుంది కదా, ఇది తగ్గించింది. మాట్లాడే అవకాశం మీరు ఇచ్చారు. అది మీ ముందర చేతులు కట్టుకుని కాళ్ళు మొక్కాలి. అది ఈ రోజు ఎంత మాట్లాడుతుంది అంటే దానికి ఒళ్ళెక్కింది. అప్పగించడము నువ్వు ఇచ్చే 50,000 కోసం నీతో ఉంటున్నాడా? ఇస్తుందేమో మరి, ఎడబెట్టి వస్తున్నాడు. నీకు ఇష్టం లేకుండా 4 అపార్ట్మెంట్స్ కేసు పెట్టాలి కదా నువ్వు. అది పెళ్ళి ఎట్లయితే వీళ్ళు జాలి చూపించినా మనం చూపించాల్సిన అవసరం లేదు. నా మీదకే ఇంత నోరు తెరిచాడంటే వీడికి చూపించిన ఆడది. మనం ఇంత చెప్పినాక మాట్లాడిందంటే నోరు పోయి చేస్తున్నావు, చెప్పిస్తా కోర్టులో డిగ్రీ తీసిస్తా. ఏంటి తీసుకొని కొడతా లేసానంటే? లక్షలాది మంది చూస్తా అంటే చేసింది కాకుండా అనొద్దండి అంట. ఎందుకంటారు కోర్టుల విడాకులు తీసుకోకుండా వేరే వాళ్ళు ఏమంటారు? ఆయనకు సిగ్గు లేదు అప్పుడు రావడానికి? సిగ్గు లేదు అంటున్నా. నాకు సిగ్గు లేదు సరే, మరి ఆయనకి ఏమంటారు? సిగ్గు లేదు కాబట్టి వస్తున్నాడు. వాణి కూడా అది అంటున్నాం కదా. వాళ్ళదేం సంసారం కాలేదు, వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఎక్కడ పంచుకున్నారు? ఎవడు పడమన్నాడు? మొగుళ్ళు లేని వాళ్ళంతా నీలాగ బజార్ లో పడ్డారా? నువ్వు చూసి చేసుకున్నావు. బిడ్డలు ఎత్తకపోయి హాస్టల్ వేసేసారా? మేమేం న్యాయంగా ఉన్నాం అంతగానము? వాళ్ళందరూ బాగానే ఉన్నారు అంటున్నావు కదా, వాళ్ళు బాగున్నారు సార్? అది నా కొడుకు పోయి అక్కడ ఉంటే ఎట్లా మంచిగా ఉండాలి? దీన్ని ఏం చేయాలి? నా మొగుడు కాల్చినాడు, నా మొగుడు గిచ్చినాడు, నా మొగుడు తోసినాడు అని చెప్పి వాడి దగ్గర జాలి మాటలు జాలి పడేలాగా చెప్పి ఎందుకు వచ్చాడు అడుగు. వాడు అదే చెప్పింది. వాడేం చెప్పాడు అడుగు? వాడేం చెప్పాడు? చెప్పలేదు ఆయనకి. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. బజార్ వాళ్ళు అట్లా పడేసేది, పిల్లలకి తెలియదు అవన్నీ. మాట్లాడి అసలు కొట్టడానికి
అరే మాట్లాడిక రాదా కొట్టును మళ్ళీ ఎందుకు కొట్టినావు చేందుకు లేపినావు నువ్వు ఎప్పటికుంటా అర్థమైందా వెళ్ళిపోయాను ఎందుకు కొట్టినావు నువ్వు ఓకే మేడం ఖచ్చితంగా ఈ అమ్మాయికి శిక్ష అనేది పడాలి లేకపోతే ఈ అమ్మాయి వల్ల చాలా సంసారాలు చెడిపోతాయని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది భార్య ఉండగా ఇంకో పెళ్లి చేసుకుంది అనే దానికి ప్రూఫ్ క్లియర్ కట్ గా ఆ బిడ్డ ఉంది డిఎన్ఏ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది సో 494 వేయాలి డొమెస్టిక్ వైలెన్స్ ఆమెను పెట్టుకొని ఆమెకి మానసికంగా శోభను పెట్టకటమే కాకుండా ఇద్దరు పిల్లలకి తండ్రి లేని కష్టాన్ని కూడా ఇస్తుంది కాబట్టి ఇవి కాకుండా ఈ అమ్మాయి చేసుకున్న అబార్షన్లకి కూడా కేసు పెట్టచ్చా ఎందుకంటే నిండు ప్రాణాలని చేతులారా ఒక తల్లిగా ఉండి చంపేసింది సో దానికి ఏం సెక్షన్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము అబార్షన్స్ చేయడం అన్నది నిజానికి హత్య కింద పరిగణింపబడుతుంది కాబట్టి దాని ప్రకారం కూడా ఆమె మీద కేసులు వేయొచ్చు ఇది నిజం చెప్పాలంటే పెళ్ళి అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు అది పెళ్ళి కాదు వాళ్ళిద్దరూ శారీరక పరమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నారు కాబట్టి దాన్ని అక్రమ సంబంధంలా కూడా ఆ కేటగిరీలో తీసుకొని రాకుండా ఒక నిజం చెప్పాలంటే ఒక ఇదిలా కూడా మనం తీసుకొని వచ్చి కంప్లైంట్ వేసేటటువంటి అవకాశం ఉంది అది వీళ్ళు ఈ పని చేయొచ్చు ప్రైవేట్ కంప్లైంట్ వేయొచ్చు లేదా ఒక మామూలుగా పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది మీరు పెట్టినా పెట్టకపోయినా నేను కేసు పెడతాను మీరు ఇంకా ఉపేక్షిస్తే ఇంకా చాలా కుటుంబాలు చెడిపోతాయి ఓకే మరి చూసారు కదా కిరణ్ లాంటి మగవాడు పరాయి ఆడదాని ఈరోజు కుటుంబాన్ని నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు ఈరోజు జ్యోతి అవ్వచ్చు రేపు ఇంకొకరు అవ్వచ్చు అవతల రోజు ఇంకొకరు అవ్వచ్చు సో ఇట్లా ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తూ పోయే మగవాడికి ఆ తల్లి భార్య సపోర్ట్ చేస్తుందేమో కానీ ఈ బతుకు జట్కా బండి కానీ మేం కానీ సపోర్ట్ చేయమని క్లియర్ కట్గా ఈరోజు చెప్తున్నాం ఈరోజు భార్య 494 వేయటానికి ఇది క్లియర్ కట్ కేసు డొమెస్టిక్ వైలెన్స్ ఇన్వోక్ చేసి దాంట్లో జ్యోతిని పాటించేస్తే ఖచ్చితంగా జ్యోతి లాంటి మహిళలు తప్పులు చేయటం పులిస్టాప్ పెట్టే అవకాశం ఉంటుంది తల్లిదండ్రులు కూడా డొమెస్టిక్ వైలెన్స్ కొడుకు మీద వేయొచ్చు ఆమె మీద వేయొచ్చు సో అలాగే మీరు కూడా ఇంకొక ఇది డొమెస్టిక్ వైలెన్స్ నీ కొడుకు మీద వేయొచ్చు నీ కోడలకు అన్యాయం చేశాడని లేదా ఈ అమ్మాయిని పాటించేసి తన నీ కోడలికి అన్యాయం చేస్తున్నట్టు మీ కుటుంబ గౌరవాన్ని పోగొట్టి మీకు మానసిక క్షోభ పెడుతున్నట్టు కూడా పెట్టే అవకాశం ఉంది ఇవన్నీ ఒక ఎత్తైతే 5 అబార్షన్లు చేసుకొని చేతులారా 5 మంది బిడ్డల్ని చంపిన వీళ్ళకి క్రిమినల్ కేసు వేసి ఈరోజు తను భర్త ఉండగా అలాగే అతను భార్య ఉండగా చేస్తున్న విషయాన్ని కూడా కేసు పెట్టించి లోపల పెట్టిస్తాం ఇది ఖచ్చితంగా బతుకు జట్కా బండి సీరియస్గా తీసుకునే కేసు అని తెలియజేసుకుంటూ మరో సంస్థ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు.